దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మీరు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేయుచున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఒక ప్రత్యేకమైన అంశం మనము ధ్యానిస్తున్నాం. అవును, రక్షించబడిన మనము యేసు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుస్తున్న మనము, మనకు ఒక ప్రత్యేకమైన నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ యేసుక్రీస్తు త్వరగా మన కోసం వస్తున్నారని. అంతే మాత్రం కాక, ఆయన రాకడ ముందు మనం మరణించినట్లయితే ఒకరోజు మనం తిరిగి లేస్తామని, మనం బ్రతికి ఉంటే రూపాంతరము చెందుతామని, అలాగే మనకంటే ముందు ఎవరైతే క్రీస్తునందు నిద్రించారు వారు తిరిగి లేస్తారని మనము నిరీక్షించి చూస్తున్నాం. అవును, అయితే ఈ కార్యము ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి సమాధి నుండి తిరిగి లేగాలంటే దేని బట్టి అది జరుగుతుంది? అలాగే ఒక వ్యక్తి రూపాంతరము చెంది మధ్యాకాశం వైపుకు ఎగిరిపోవాలంటే అది దేని ద్వారా జరుగుతుంది? ఇక్కడ క్లియర్గా దేవుడు రాయించారు. నా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన తర్వాత సమాధిలో ఆయన 3 రోజులు ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆయన ఆదివారం నాడు సమాధిని జయించి తిరిగి లేచాను. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తును లేపిన ఆత్మ అంటే యేసుక్రీస్తుకే పునరుత్థానవడానికే కారణము ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా యేసుక్రీస్తు సమాధిను జయించి తిరిగి లేచాను. అదే రీతిగా ఎంతమందిలోనే పరిశుద్ధాత్మ ఉంటుంది, ఎంతమంది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉంటారు వారు యేసుక్రీస్తు రాకడలో రూపాంతరము చెందుతారు. అంతే మాత్రం కాదు, ఎంతమంది యేసుక్రీస్తు నమ్ముకుని రక్షించబడి మరణించారు వారి శరీరము సమాధి నుండి తిరిగి లేచి మధ్యాకాశమునకు రూపాంతరము చెందిన వారితో కలిసి కొనిపోబడతారు. అటువంటి నిరీక్షణ కలిగి ఉన్న మనము పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు పొంది ఉన్నామా? పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉన్నామా? పరిశుద్ధాత్మ నడిపింపుతో మనము నడుస్తున్నామా? ఈరోజు పరీక్షించుదాం. ఈరోజు మనం పరీక్షించగలిగితే తప్పకుండా మనం ఆశీర్వదించబడి ఇంకాను ముందుకే సాగిపోవడానికే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన దేవ, నీకే స్తోత్రము రాజా. నీవు మా కొరకు మరణించావు, తిరిగి లేచావు. అయితే పరిశుద్ధాత్మ మాలోనే ఉంటే మేము కూడా తిరిగి లేస్తాము అని నీవు మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ మాలోనే ఉంటే ఇప్పుడు మీ కుమారుడైన యేసు భూలోకమునకు వచ్చినట్లయితే మేము రూపాంతరము చెందుతాము అని కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. మహాదేవుడా, నీకే స్తోత్రం ప్రభు. మీ ప్రియబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మేమంతా నీ ఆత్మతో నింపబడి నీకోసం ఎదురు చూసే హృదయము దయచేయండి. నీ ఆత్మ ద్వారా నడిపించబడే స్థితి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.